కరీంనగర్ సిగలో తీగల మణిహారంగా నిలిచేందుకు కేబుల్ బ్రిడ్జ్ ముస్తాబవుతోంది. ఈ ఏప్రిల్ 14వ తేదీ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించాలనే సంకల్పంతో మంత్రి గంగుల కమలాకర్ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయినప్పటికీ అప్రోచ్ రోడ్ల నిర్మాణం, లైటింగ్ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 14వ తేదీనే కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించామని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆ రోజు వీలైతే సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే చురుకుగా సాగుతున్న తుది దశ పనులను మంత్రి గంగుల పరిశీలించారు. తొలుత సదాశివపల్లి వద్ద ఐలాండ్ పనులను పరిశీలించి అక్కడి నుండి నేరుగా కేబుల్ బ్రిడ్జ్ పైకి చేరుకున్నారు. కేబుల్ బ్రిడ్జ్ పై జరుగుతున్న పనులను పరిశీలించి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణం, డైనమిక్ లైటింగ్ ఏర్పాటు పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే వీటికి ఒకసారి ట్రయల్ రన్ నిర్వహిస్తామంటూ వారు అధికారులు మంత్రి గంగులకు వివరించారు. అధికారులు చెప్పిన దాని పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన మంత్రి గంగుల పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. అయితే కేబుల్ బ్రిడ్జ్ వద్దకు బయలుదేరిన మంత్రి గంగుల తొలుత ఎన్టీఆర్ చౌక్ వద్ద జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుని పనుల్లో వేగం పెంచాలంటూ ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా స్మార్ట్ సిటీ పనులు పూర్తి చేయాలన్న మంత్రి ఇందుకోసం అవసరమైన పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. అనంతరం తరచూ ప్రమాదాలు జరుగుతున్న పద్మనగర్ చౌరస్తాను మంత్రి గంగుల పరిశీలించారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు పలు సూచనలు చేశారు.